తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి కొత్త చిక్కొచ్చి పడింది. నిధులతో సమస్య లేకున్నా స్థలం కొరత మాత్రం వెంటాడుతోంది. దీంతో అందుబాటులో ఉన్న భూముల వివరాలు సేకరించే పనిలో పడింది యంత్రాంగం. అవసరమైతే కోర్టుకెక్కైనా సరే స్థలాలను సేకరించాలని భావిస్తోంది. స్థలం కావలెను అవును. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖాళీ భూముల కోసం తెగ అన్వేషిస్తోంది సర్కార్. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి గ్రేటర్ పరిధిలో అనువైన స్థలాలు దొరకటం లేదు. ప్రభుత్వం ప్రకటించిన 100,000 ఇళ్ల నిర్మాణానికి దాదాపు 500 ఎకరాల స్థలం అవసరం. ఇప్పటి వరకు నగరం చుట్టుపక్కలతో పాటు స్లమ్ ఏరియాల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని సేకరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. భూమి కొరత అటు సర్కారుకు ఇటు అధికారులకు దడ పుట్టిస్తోంది. భూ సమీకరణలో భాగంగా దేవాదాయ శాఖ స్థలాలను గుర్తించి వాటిని ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించుకునేలా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేసింది. అటు వక్ఫ్ సికం భూములతో పాటు సర్కార్ అధీనంలో ఉన్న ఇతర శాఖల స్థలాలను కూడా వినియోగించుకోవాలని ఓ నిర్ణయానికొచ్చింది. అందులో భాగంగా రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్లు, సీసీఎల్ఏ అధికారులు నగరంలోని భూముల విషయంపై ప్రతిరోజు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇళ్ల నిర్మాణానికి స్థానిక నిర్మాణ సంస్థలు ముందుకు రావడంతో దేశ విదేశీ కంపెనీలను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 5 దశల్లో మొదటి 6 నెలల పాటు పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మించిన కంపెనీకి తొలి ఇన్స్టాల్మెంట్ నిధులిచ్చేలా అగ్రిమెంట్ సిద్ధం చేస్తోంది. తొలి విడతలో భాగంగా సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 6 లక్షలు మాత్రమే ఖర్చయింది. అయితే ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం కొత్తగా నిర్మించబోయే మల్టీ స్టోరేజ్ ఇళ్లకు మాత్రం 7 నుంచి 9 లక్షల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధికారులు.